మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖ విడుదల చేశారు. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. సంతశ్రీ తపస్వి శ్రీ 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 రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాండావాసులు 2వ డివిజన్ పరిధిలో గల మాణిక్ భండార్ తాండాలో గిరిజనులు ఆరాధ్య గురువైన శ్రీ 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 రామారావు మహారాజు విఘ్నపతి స్థాపన ఉగాది రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని. లక్ష్మీ కాల్వ ద్వారా యాసంగి పంటలకు నీటిని సరఫరా చేయాలని మంగళవారం రోజు ఉదయం ముక్కాల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో మార్కండేయ మందిరంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ నాగభూషణం, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కపిల్, సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామం రాయల్ ఫంక్షన్ హాల్లో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ అమానుల్లా షేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కిసాన్ నగర్ లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యువజన సంఘం సభ్యులు చిట్టి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి తయారు చేసి పంపిణీ చేశారు. శ్రీ కోదే నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా రుద్రూరు మండలంలోని అమ్మం గ్రామంలో భజరంగతల్ ఆధ్వర్యంలో మంగళవారం కాషాయ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కూర్నపల్లి గ్రామ శివారులో గల అబ్బయ్య దర్గాలో హజరత్ సయ్యద్ హబీజ్ షా 346వ జయంతిని పురస్కరించుకుని ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.